అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. కాగా ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ పద్మశ్రీ కరణం మల్లేశ్వర్ని నియమిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి కరణం మల్లేశ్వరి మొట్టమొదటి వీసీ అవుతారని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామని వివరించారు అధికారి. రెండు వేల సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో మల్లేశ్వరి కాంస్య పతకాన్ని సాధించారు. సిడ్నీలో జరిగిన ఈ విశ్వ క్రీడల్లో కరణం మల్లేశ్వరి భారత పరువును తన భుజాల మీద వేసి కాపాడారు. ఇటీవల డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి పలు విషయాల్ని వెల్లడించారు. క్రీడాకారులు ఇకపై తాము ఎంచుకున్న క్రీడాంశాల్లో డిగ్రీ పొందవచ్చని మనీష్ సిసోడియా తెలిపారు. క్రీడాకారులు ఇతరత్ర డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని, నేరుగా క్రీడా సబ్జెక్టులోనే డిగ్రీ చేయవచ్చని పేర్కొన్నారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు పసిడి పథకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దటమే ఈ వర్సిటీ ఏర్పాటు వెనుకున్న ముఖ్య లక్ష్యమని వివరించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. డిగ్రీ స్థాయి నుంచి పీహెచ్డీ వరకు వివిధ క్రీడాంశాల్లో వర్సిటీ కోర్సులను అందిస్తుందని తెలిపారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.